రామన్నపేట సెప్టెంబర్ 14. 6 ఏండ్ల పసిబాలికను ఒక నరరూప రాక్షసుడు చిత్రహింసలు పెట్టి హత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన దుర్మార్గుణ్ణి కఠినంగా శిక్షించాలని దుబ్బాక బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీతో నిరసన తెలుపుతూ నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ మండల నాయకుడు మేడి సంతోష్ మాట్లాడుతూ, నేడు రాష్ట్రంలో దేశంలో ఆడపిల్లలకు రక్షణ లేదన్నారు. ఎన్ని చట్టాలు వచ్చినా ప్రతిరోజు దేశంలో ఎక్కడో ఒక చోట నిమిషానికి 3 అబలలు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వయసుతో నిమిత్తం లేకుండా పసిపాపల నుండి పండు ముసలి వరకు అనునిత్యం మగ మృగాల ఆకృత్యాలకు వేధింపులకు అత్యాచారాలకు గురవుతున్నారని తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్ర దేశంలో స్త్రీ స్వేచ్ఛగా బ్రతకలేకపోవడం మన దౌర్భాగ్యమని అన్నారు. ఇకనైనా ప్రభుత్వాలు మేలుకొని అమ్మాయిలకు రక్షణ కల్పించే విధంగా కఠిన చట్టాలు అమలు చేయాలన్నారు. మహిళలు చైతన్యవంతులే పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక బహుజన సమాజ్ పార్టీ నాయకులు గట్టు రమేష్, గట్టు హరికృష్ణ, సుంచు మల్లేష్, ఎట్టెల్లి స్వామి, గట్టు అశోక్, మాస్క్ వెంకన్న, గట్టు మోహన్, గట్టు శ్రీను, గట్టు ప్రహ్లాద్, గట్టు శివకుమార్, మహిళలు, చిన్నపిల్లలు తదితరులు పాల్గొన్నారు. అత్యాచారం జరిపి ఆ పైన హత్య చేసి తన ఇంట్లోనే ఒక పార్సల్ లాగా కట్టేసి పారిపోయిన నిందితుడు, ఆ నిందితుడికి ఎలా ఉండాలంటే ఇక ముందు పునర్వృత్తం కాకుండా ఉండాలి. అలాంటి జరగకుండా బాలికలపై అత్యాచారం అరికట్టాలని, దీంట్లో గవర్నమెంట్ కూడా చాలా కొంచెం యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను.